Namaste Telangana, welcome to Tnews. Nenu Mamta, Munduga Bulletin lo headlines. దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ దగ్గర రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్ నివాళులర్పించారు. జయంతి సందర్భంగా గాంధీజీని బీఆర్ఎస్ అధినేత స్మరించుకున్నారు. మహాత్ముడి కార్యాచరణే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిందని కేసీఆర్ కొనియాడారు. రాష్ట ప్రభుత్వ అన్యాయాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ అరాచకం సృష్టిస్తోంది. మూసీ బాధితులకు అండగా నిలిచినందుకు కేటీఆర్ కాన్వాయ్పై దాడి చేశారు. తెలంగాణకు వరద సాయంలో కేంద్రం వివక్షను హరీష్ రావు ఎండగట్టారు. మోదీ సర్కార్ మొదటి నుంచి వివక్ష ప్రదర్శిస్తోందని విమర్శించారు. రాష్ట్రమంతా నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం. ఎంగిల్ పూల బతుకమ్మతో ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఇక అప్డేట్ చూస్తే నిరుపేదల రోదనలు రేవంత్ సర్కార్కు కనిపించడం లేదు. జనం పెడుతున్న శాపాలను లెక్క చేయడం లేదు. కోట్లు చివాట్లు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి మారడం లేదు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల కలల సౌదాలపై ధ్వంస రచనకు పూనుకుంది. పిచ్చోడి చేతిలో రాయలా మారిన కాంగ్రెస్ పాలనలో సామాన్యుడి బతుకలు ఛిద్రమవుతున్నాయి. బాధితులకు భరోసాగా బీఆర్ఎస్ కదిలితే కాంగ్రెస్ గుండాలు అడ్డుకునేందుకు విఫలయత్నం చేస్తున్నారు. కానీ జనం కోసమే గులాబీ జెండా అంటూ కేటీఆర్ ప్రభంజనమై కదిలారు. మూసీ సుందరీకరణ పేరుతో సర్కార్ చేస్తున్న కుంభకోణాన్ని ఎండగడుతున్నారు. బాధితులకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమవుతుంది? తెలంగాణలో ఇప్పుడు అదే జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్క ముక్కలో వర్ణించాలంటే తుగ్లక్ పాలన, పేదల రోదన. జనాలను అరిగోస పెడుతూ కాంగ్రెస్ సర్కార్ రాక్షస ఆనందం పొందుతోంది. పేదల కలల సౌదాలను నేలమట్టం చేస్తోంది. నిరుపేదల రక్తంతో మూసీకి రంగులద్దుతోంది. పేదల కష్టార్జితంపై బుల్డోజర్లతో రాక్షస తాండవం చేస్తోంది. సామాన్యుల సౌదాలను నేలమట్టం చేస్తోంది. నిరుపేదల కలలు ఆశలను చిదిమేస్తోంది.
రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనపై బీఆర్ఎస్ బాధితుల పక్షాన పోరాడుతోంది. పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిస్తున్నారు. హైడ్రా పేరుతో మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్ సర్కార్ చేస్తున్న విధ్వంస కాండపై జంగ్ సైరన్ మోగించారు. మూసీ సుందరీకరణలో భాగంగా ప్రభుత్వం మార్కింగ్ చేసిన ఏరియాలో పర్యటిస్తున్నారు. ప్రజలతో మమేకమై వారి బాధలను వింటున్నారు. వారి పక్షాన కొట్లాడతామని హామీ ఇస్తున్నారు. మరోసారి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం నాటి ఉద్యమ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సర్కార్ వర్సెస్ ప్రజలు అన్నట్లుగా మారింది. ప్రజల పక్షాన గులాబీ జెండా పోరాడుతుంటే కాంగ్రెస్ గుండాలు మాత్రం బీఆర్ఎస్ ను అడ్డుకునేందుకు దాదాగిరి చేస్తున్నాయి. కానీ ప్రజల కోసం పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదని, ఎంతకైనా తెగించి కొట్లాడతామని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ ప్రజలపై రేవంత్ రెడ్డి పగబట్టాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అడ్డగోలు కూల్చివేతలతో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేస్తున్నాడన్నారు. మూసీమే లూటో, ఢిల్లీమే బాటో అనేది కాంగ్రెస్ నినాదంగా మారిందని ఎద్దేవా చేశారు. బాధితులంతా ఐకమత్యాన్ని చాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కానీ అలా హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేసి, హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది పేదలకు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడు మా ఇల్లు కొడతారో, ఎప్పుడు మా ఇంటి మీదకి బుల్డోజర్ పంపుతాడో అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆ చైన్కి నీంది వినయ మిల్లరీ హైదరాబాద్ మే గరిబోకు. మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మనం ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు మన మీదకి రానికే ఉండదు. ఇక్కడ మనం అడగవలసింది ఒక ప్రశ్న. ముందుగా సరిగ్గా 10 నెలలు అయింది రేవంత్ రెడ్డి అడ్డుమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి 10 నెలలు అయింది. హైదరాబాద్లో మీరు ఎవ్వరు ఓట్లు వేయలే, అంబర్పేటలో మీరు అందరూ వెంకటేష్ అన్నకే వేసిర్రు, హైదరాబాద్లో మొత్తం మనకే వేసిర్రు. అందుకే హైదరాబాద్ మీద పగబట్టిండు. ఏమో నాకు ఒక్క ఓట్లు వేయలే, ఈ గరీబ్ వాళ్ళు అందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు, ఇట్లనన్నా వేసి వీళ్ళను కులగొట్టి ఆగం చేయాలి మీ బతుకులు అని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి. కానీ ఒక్కసారి యాద్ చేసుకోండి ఏం చెప్పిండు 10 నెలల ముంగట. అప్పుడు ఇక్కడ ప్రచారంకి వచ్చిండు, తిరిగిండు, ఏం చెప్పిండు, కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తుండు, ఇంట్లో అవ్వను అయ్యనో ఇద్దరు ఒకరికే ఇస్తుండు, ముసలవ్వకో ముసలోన్కో, నేను ముఖ్యమంత్రి కాగానే ముసలోన్కి ఇస్తా, ముసలయ్యకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2000 ఇస్తా అన్నాడు, నేను 4000 ఇస్తా. అవ్వకేమో అత్తకేమో 4000, కోడలుంటే కోడలకు 2500, 2500 ఇస్తా. చెప్పిండలే ఇవన్నీ, 6 గ్యారంటీలు అన్నాడా, ఇంటింటికి దస్కత్ పెట్టి పంపించిండా, వచ్చినాయా 2500, 4000 వచ్చినాయా, వచ్చినాయండి సీక్రెట్కి ఇక్కడ ఏమన్నా రాకపోతే రాలేను గట్టిగా ఇప్పుడు, వచ్చినాయా రాలేదా. కేసీఆర్ 100000 ఇస్తుండ్రు లగ్గం చేసుకుంటే పేదోళ్ళు, నేను మీదికి వెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు, వచ్చిందా తులం బంగారం, తులం ఇనుమన్న వచ్చిందా మీకు, బంగారం రాదు ఇనుము రాదు మన్ను కూడా రాదు. ఇంకెన్ని కథలు చెప్పిండు రైతులకు, కేసీఆర్ 10000 ఇస్తుండు నేను 15000 ఇస్తా అన్నాడు, ఇచ్చింది ఎవరికైనా రైతులకు, 6 గ్యారంటీలు 100 రోజులు అన్నాడు, 300 రోజులు అయింది ఇప్పటికి. మూసీమే లూటో, ఢిల్లీమే బాటో. మూసీల నట 150,000 కోట్ల రూపాయలతోని, 150,000 కోట్లు, 150,000 రూపాయలు కాదు, 150,000 కోట్లు అంటే ఎంతనో ఎరికేనా, మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం, మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం పైసలు పెట్టాట మూసీల 55 కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ గాళ్ళందరినీ తీసుకుపోయి జంగళ్ళ వారిస్తారట. మరి ఊకుందామా సపడేక, మేమందరం ఎక్కడో అక్కడ పోవాలన్నా, మరి 38 ఇళ్లకు రంగులేసిపోయినరట ఆర్బిఎక్స్ అని. రంగులేసిపోతే నేను మీ అందరినీ కోరేది ఒకటే, లక్ష్మి ఇంటి మీద కోతురులే, రత్నకి ఇంటి మీద కోతురు తీ, చప్పటికి నా పనికి నేను పోతా, నాకేం గరుజు, మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా ఇవి రానియకుండా ఇక్కడనే కంచె అడ్డం పెట్టుండ్రి, మొత్తం అందరు వచ్చి తల్లుకోండ్రి, ఆ డ్రైవర్ని అడుగుండ్రి, ఆ బుల్డోజర్ డ్రైవర్ను, అన్న నీకు కొంపున్నదా, నీకు ఇంటికాడ పిల్లలు ఉన్నారా, భార్య ఉన్నదా, నీ ఇంటి మీదకి ఎవరైనా బుల్డోజర్ వేస్తే నువ్వు ఊకుంటావా అని అడుగుండ్రి.
ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హమాస్ అగ్రనేత హనియా, హెజ్బోల్లా చీఫ్ నస్రల్లా, తమ జనరల్ అబ్బాస్ హత్యలతో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. హెజ్బోల్లా సాయంతో జెరూసలేం, టెల్ అవీస్ నగరాలపై ఏకకాలంలో 400 మిసైళ్ల వర్షం కురిపించింది. ఒకవైపు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూనే మరోవైపు సాయుధ మూకలను రంగంలోకి దింపింది. ఈ ఉగ్రకాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా ఇజ్రాయెల్ సేనలు ముష్కర్లను మట్టుబెట్టాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. టెల్ అవీస్లో జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ బయటకు రావద్దని సూచించింది. ఇజ్రాయెల్ ఇరాన్ దాడులతో పశ్చిమాసియా నిప్పుల కుంపటిలా మారింది. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులతో గుబులు రేపుతోంది ఇరాన్. హెజ్బోల్ ఆంతమే లక్ష్యంగా లెబనాన్లో పూతల దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ క్షిపణుల ప్రయోగం మొదలైంది. ఖతార్, యుఏఈ, తుర్కియో, ఈజిప్ట్, లెబనాన్ల మద్దతుతో బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్లోకి ప్రవేశించాయి. ఇరాన్ దాడులతో బెంబేలెత్తిన ఇజ్రాయేలీలు బాంబు షెల్టర్లలో దాచుకున్నారు. ఇక దేశమంతటా సైరన్ల మూత మోగింది. టీవీ ఛానళ్లు, మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ప్రజల్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇరాన్ క్షిపణుల్ని కూల్చేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తమ దళాలకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇరాన్ దాడులకు ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇరాన్లో నిరంకుశ పాలనను అంతం చేస్తామని ప్రధాని నెతన్యాహూ వీడియో విడుదల చేశారు. మా దేశాన్ని, ప్రజలను రక్షించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరించారు. ఇటు ఇరాన్ దాడులపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్ల ప్రత్యక్ష యుద్ధంతో ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ ప్రజలు, దౌత్యవేత్తల్ని లెబనాన్ నుంచి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇక ప్రకృతి ప్రకోపంతో పొరుగు దేశం నేపాల్ చిగురుటాకులా వణికిపోయింది. వరద బీభత్సంతో దేశంలో 7 రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో దేశవ్యాప్తంగా దాదాపు 250 మంది మృతి చెందగా మరో 142 మంది గాయపడ్డారు. వరదలు దాటికి గల్లంతైన వారి కోసం వరుసగా 5వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్లో దాదాపు 20,000 మందికి పైగా పోలీస్, ఆర్మీ సిబ్బంది పాల్గొంటున్నారు. ఇక ఆఫ్రికాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న 2 పడవలు జీబౌటీ తీరంలో మునిగిపోయాయి. ఈ ఘటనలో 50 మంది మృతి చెందగా మరో 270 మంది గల్లంతయ్యారు. వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేసిన నేవీ బృందాలు 32 మందిని ప్రాణాలతో రక్షించాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ప్రమాద సమయంలో పడవల్లో 330 మందికి పైగా ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. గాంధీ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బాపూజీ చేసిన పోరాటం, ఆయన కృషిని, త్యాగాన్ని స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్య సాధన కోసం సాగిన పోరాటాన్ని గాంధీజీ శాంతియుతంగా నడిపించి గమ్యానికి చేరుకున్నారని కొనియాడారు. తెలంగాణ మలిదశ పోరాటం, స్వరాష్ట్ర సాధనలో బాపూజీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి ఇమిడి ఉందన్నారు. శాంతియుత మార్గాన్ని అనుసరించడం వల్ల అన్యాయాన్ని ఎదిరించి విజయం సాధించేందుకు మార్గం సుగమం అవుతుందన్న గాంధీజీ కార్యాచరణ తెలంగాణ ఉద్యమ పంతాను ముందుకు నడిపించిందని తెలిపారు. భారత ప్రజలు మెచ్చేలా శాంతియుతంగా పార్లమెంటరీ పంతాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని చెప్పారు. అనతి కాలంలోనే రాష్ట్రాన్ని దేశం గర్వించే దిశగా అభివృద్ధి పథంలో నడిపించామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి వెనుక గాంధీజీ స్ఫూర్తి ఇమిడి ఉందని కేసీఆర్ అన్నారు. గాంధీజీ బోధనలు, కార్యాచరణ అన్ని కాలాలకు, అన్ని వర్గాలకు ఆచరణీయమని కేసీఆర్ చెప్పారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని నేతలు నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్లో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఆ మహాన్ భావుడి కలలు నెరవేర్చేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ స్పీకర్ జగ్దీప్ ధన్ఖడ్, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. రాజ్ఘాట్ అనంతరం విజయ్ఘాట్లో లాల్ బహదూర్ శాస్త్రికి మోదీ నివాళులర్పించారు. జై జవాన్, జై కిసాన్ నినాదం ప్రస్తుత తరాలకు ప్రేరణగా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు.
బతుకమ్మ పండగ సందర్భంగా ఆడబిడ్డలకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అస్తిత్వానికి సాంస్కృతిక జీవనానికి ప్రతీక బతుకమ్మ పండగ అన్నారు. ప్రకృతిని పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండగ ప్రపంచ సంస్కృతి సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకుందన్నారు. తరతరాలుగా మహిళా సామూహిక శక్తికి ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ పండగ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచిందని కేసీఆర్ కొనియాడారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.